మనిషి నడవాలంటేనే రెండు కాళ్ళు కావాలి కదా ఒక కాలు ఇంతలా ఉంది ఇంకోటి మునక్కడలా వేలాడితే ఎలా ఉంటుంది రెండు బలంగా ఉండాలి మనిషి చక్కగా నడవాలని క్రీస్తు శరీరంలో మనం అంతర్మయంలో ఉన్నాము క్రీస్తు శరీరం సంఘము ఆ సంఘములో కొన్ని అవయవాలన్నీ చచ్చుబడి మౌనంగా ఉంటే ఆ సంఘం ఎలాగో సాతాను ఓడించగలుగుతుంది దేవుని రాజ్యాన్ని కట్టగలుగుతుంది అని నాకు అప్పుడే దేవుడు నాకు బయలుపరిచినాడు ఇప్పుడు కూడా చాలా మంది అడుగుతారు మీకు ఇంత ధైర్యం ఎలా వచ్చిందమ్మా ఇప్పుడు కొన్ని పరిచయంలో భార్య భర్తలు కలిసి సేవ చేస్తారు ఒక బండికి రెండెడ్లు కట్టినట్టు దాంట్లో పెద్ద గొప్పతనం లేదు కానీ ఒక్కరిని దేవుడు పిలిచినప్పుడు ఆ ఒక్కరు దేవుని గంటగట్టబడి దేనికి భయపడకుండా ధైర్యంగా దేవుడు నన్ను పిలిచినాడని చెప్తూ అనేకమైన ఇబ్బందులు ఆటుపోట్లు కొన్నిసార్లు దెబ్బలు కొన్నిసార్లు వితర్క శక్తులు మరి అవమానాలు విమర్శలు మరి ఆటంకాలు అన్నీ ఎదుర్కొని నిలబడమే కదా చాలా గొప్ప కార్యం దేవుడే ప్రక్కన నిలబడ్డాడు అన్నమాట అంటే ఒక పురుషుడు పక్కన నిలబడలేదు నాకు దేవుడు ఎవరిని పిలుచుకుంటాడో వాళ్ళను దేవుడు జ్ఞానంతో కూడా నింపుతాడని చెప్పగలను దేవుని స్తోత్రం అంటే మీకు ఎవరికైనా సేవ చేయాలి అన్నప్పుడు అయ్యో మాకు భాష రాదు లేక మాకు వాక్యం రాదు మాకు అంత ధైర్యం లేదు లేకుంటే అంత డబ్బులు లేవని ఎప్పుడు అనుకోవద్దు ఎందుకంటే దేవుడు మిమ్మల్ని పిలిస్తే పిలిచినవాడు నమ్మదగినవాడు